విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు, పురంధేశ్వరి గారు, భువనేశ్వర్ గారు మన్నించండి, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు, భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చువేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సిఇఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను, రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తానని సంబంధిత కలెక్టర్ కానీ కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మరొకసారి. అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే సిరాయతో నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం. అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం, మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి, రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా రాయండి, వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీల్లో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి, పేపర్ వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో, పేపర్లో టీవీలని మించి తప్పుడు వార్తలు విషం చిమ్మే వార్తలు ఎన్నికల్లో ఒక పార్టీని బుధానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయన్న పేపర్లు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా ఇటువంటి తప్పుడు వార్తలు కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా నిషేధాన్ని లేకపోతే ప్రింట్ మీడియాలో కూడా రెగ్యులేషన్స్ని విధించేట్టుగా గైడ్లైన్స్ ఇమ్మని కోరుతూ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా అంటే మీరు ఇవ్వండి, తప్పకుండా ఢిల్లీ రాస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి అభ్యర్థనలు విన్నపాలు. ఎవరి దగ్గర ఉన్నాయి? రెడ్ వచ్చే మొదలట్లాగా ఉంది. మిమ్మల్ని కాదు ఎవరినన్నా ఎవరికి అర్థమైంది. ఈనాడు మమ్మల్ని
మా మీద బురద ఇటాకి సిద్ధంగా ఉండదు, దేనికి సిద్ధంగా ఉండదు. ఇవాళ నిన్న విశాఖపట్నంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి తుళ్ళిపడేటువంటి సంఘటన జరిగింది. ఊహ కందని విధంగా ₹25,000 మత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకోవటం, చేరుకున్నటువంటి డ్రగ్స్ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్నీ కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టవంతులని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు, ఇంకా సిబిఐ నోరిప్పలేదు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే ఏంటంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంత మనోళ్ళే, అంత బీరకాయ పీసే, అంత చుట్టారు కాలే, మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే, విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 75 ఏళ్ళ వయసు, పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటి అంటే ఒక్కడి పేరుసి ఎవరు రెడ్ లేదు బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒకడు రెడ్డో లేదా ఎవడన్నా కాపాడో ఏంటి పేరున్నా అని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి. అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసం ఎలక్షన్ కమిషనర్ గారిని కలిశాం, అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి, తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి, బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు, ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగతిన దీన్ని కట్టండి, అరకట్టండి, ఈ ఓడ వెనకాల మరింకో ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగల దొంగలతోనే, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం రాత మర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పజెప్పేశాడు, కొత్త అల్లుళ్ళలాగా
మర్యాదలు చేసేవాడు అతన్ని అడ్డం పెట్టి. ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు, పాపాలు చేశాడు, దోచాడు సింగపూర్ని అని చెప్పని, తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని, లంచాలు తీసుకున్నాడని చెప్పని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో, దొంగతనాలతో, అవినీతి పరులతో, మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి అతనికి ఉన్నటువంటి పరిచయాలలో ఈ రకమైనటువంటి దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామను పొడిచినాడు, బావమరిదిని కాళ్ళు పుచ్చుకు లాగినాడు, వదిన గారిని తోడల్లుణ్ణి మోసం చేసినాడు, ఒకే కడుపున పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి. మళ్ళీ ఈ ఎన్నికల్లోపు వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఆయన తప్పకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి ద్వారా కేంద్ర సంస్థలన్నీ కూడా, విచారణ సంస్థలన్నీ కూడా ఎలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు. అలాగే నిన్న రాత్రి ఈ విషయం చేయమే కార్యక్రమం తన సొంత ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విషం చిమ్మాడో దీన్ని కూడా కాపీ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన చదివి ఇది చంద్రబాబు నాయుడు గారు సొంత అకౌంటా అని అడిగారు. అవునండి, ఇది ప్రెస్ స్టేట్మెంట్ కాదు, ఆయన ట్విట్టర్ అకౌంటే అని చెప్పాం. కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి, చంద్రబాబు నాయుడు సొంత ట్విట్టర్ అకౌంట్లోంచి, పర్సనల్ అకౌంట్లోంచి ఇది ట్వీట్ చేశాడు. ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి ఇది తప్పుడుతనం, ఇది క్లియర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పింది. ఎక్కడా కూడా నిందలేయటం కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద, రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు కానీ నిందారోపణలు కానీ చేస్తే చేయకూడదు, చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను, విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు, పురంధేశ్వరి గారు, భువనేశ్వర్ గారు మన్నించండి, చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు, భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సీఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను, రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను, సంబంధిత కలెక్టర్కి కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మరొకసారి. అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా, కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటెం పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే, సిరాయతో, నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి
జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు, ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది. కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం. అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం, మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి, రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా రాయండి. వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీల్లో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి, పేపర్ వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో, పేపర్లో టీవీలని మించి తప్పుడు వార్తలు, విషం చిమ్మే వార్తలు ఎన్నికల్లో ఒక పార్టీని బుధానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయన్న పేపర్లు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా ఇటువంటి తప్పుడు వార్తలు కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా నిషేధాన్ని, లేకపోతే ప్రింట్ మీడియాలో కూడా రెగ్యులేషన్స్ని విధించేట్టుగా గైడ్లైన్స్ ఇమ్మని కోరుతూ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా అంటే మీరు ఇవ్వండి, తప్పకుండా ఢిల్లీ రాస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి అభ్యర్థనలు, విన్నపాలు. Gracias.